సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి అందరెలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు అయితే చాలామంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారు, అండ్ యూట్యూబ్లో కూడా అడిగారు. అన్న చాలామందికి ఈ మధ్యన వీ బ్యాచ్ అయితే పోతుంది, అండ్ రీసెంట్గా వచ్చేసి మన మహి గేమ్స్ అన్నకి పోయింది, అండ్ తర్వాత కృష్ణానికి పోయింది, ఇప్పుడు ధనన్నకు కూడా అయితే తీసేశారు. ఓకే, ఎందుకు తీసేశారా అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇది. నేను ఫుల్ డీటెయిల్ అండ్ ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. ఇంకా ఎవరైనా చూసి మన వీడియోని ఇంకా లైక్ చెప్పితే మా ఫాస్ట్గా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే అంత లెంత్ అయితే ఉండదు, షార్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చాలామందికి నేను ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇచ్చా, అంటే చాలామందికి కూడా నాకు రీసెంట్ వాట్సాప్లో మెసేజ్ చేసే వాళ్ళకి కూడా ఇచ్చాను. వాళ్ళందరికీ చెప్పి ఇంకా అడుగుతుంటే బాబోయ్ నేను చెప్పలేను రా అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. ఓకే, ఎందుకు పోయింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ బ్యాచ్ తీసుకునే ముందు వాళ్ళకు ఫామ్ అయితే ఇస్తారనమాట. సో గైస్, మీరైతే చాలామంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేస్తున్నారు, అన్న నా అకౌంట్ సస్పెండ్ అయింది, అంటే నా అకౌంట్ అయితే లాక్ పడింది, అన్న నాకు ఫ్రీ ఫైర్ ట్రస్టెడ్ ఐడి సేలర్ అయితే కావాలి, అండ్ నేను కూడా ఐడి సేల్ చేద్దామని చెప్పేసి అని మంచి ప్రైస్ అయితే కావాలి, అది కూడా ట్రస్టెడ్ బుల్ అయితే కావాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. దీనికన్నా ఎక్కువ ఫ్రీ ఫైర్ నా అకౌంట్ సస్పెండ్ అయింది, నా అకౌంట్ లాక్ పడింది, నా ఫేస్బుక్ అయితే ఇలాగ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. మీ అందరికీ ట్రస్టెడ్ ఫుల్ అనే ఐడి సేలర్ అయితే చెప్తున్నాను. నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీ యొక్క స్క్రీన్ షాట్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే చాలు, ఆ బ్రో అయితే విత్ ఇన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో రికవరీ చేసి మీ చేతిలో అయితే పెడతాడు. ఇది నేను బాధ్యత అండ్ ట్రస్టెడ్ బుల్ అనమాట. ఓకే, మీ అకౌంట్ లాక్ పడినా, మీ అకౌంట్ ఫేస్బుక్ వచ్చేసి ఓపెన్ అవ్వకపోయినా, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫేస్బుక్ గురించి అండ్ ఫ్రీ ఫైర్ గురించి అక్కడైతే ఉంటుంది, అండ్ మంచి ఐడీస్ కూడా దొరుకుతాయి తక్కువ రేట్లో, చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే దొరుకుతాయి. ఇంకెందుకు లేదు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఇన్ని వ్యూవర్స్ ఉండాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ ఇన్ని లైక్స్, ఇన్ని వ్యూస్ అయితే రావాలి, అండ్ అలా ఉంటుంది అనమాట. నేను రీసెంట్గా నేను తెలుసుకున్నది ఏంటంటే, నాకు వీ బ్యాడ్జ్కి నేను అప్లై చేసేటప్పుడు నాకు 500K ఉన్నది అప్పటికి, 20 వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయాలి రెగ్యులర్గా, అంటే 1 మంత్కి వచ్చేసి. ఓకే, అండ్ తర్వాత వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా గిఫ్ట్స్, ఆ గిఫ్ట్స్కి అనేది మనం అక్కడ అంటే మీకు ఇది కావాలా అని చెప్పేసి, ఇప్పుడు M10 అండ్ AK గన్ ఇచ్చారనుకోండి, ఈ రెండింటిలో ఏది కావాలి, లేదా డైమండ్స్ కావాలని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దాన్ని మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, అలా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం యూట్యూబ్లో సరిగ్గా వీడియోస్ పెట్టకపోతే, ఆ వీడియోస్ పెట్టనందుకు ఆ ఫ్రీ ఫైర్ అయితే చూస్తూ ఉంటాడు, అంటే వీళ్ళ వీడియోస్ పెడుతున్నారా లేదా అనేది. అండ్ ఆ ఫ్రీ ఫైర్ చూసేటప్పుడు వాడు వచ్చేసి, అంటే ఆ ఫ్రీ ఫైర్ మోడరేటర్స్ కానీ అండ్ మేనేజర్స్ కానీ అండ్ చాలామంది అయితే ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే వీళ్ళు వీడియోలు పెట్టట్లేదు, అంటే వీడియోలు మనం ఎప్పుడైతే పెట్టాలి అంటే మనం మంత్కి ఇన్ని వీడియోస్ అని అప్లోడ్ చేయాలి. నాకు తెలిసి 1 మంత్కి వచ్చేసి 35 వీడియోస్ ఆర్ అలాగైతే ఉండొచ్చు, అండ్ 500K 20 వీడియోస్ ఉంది అని అంటే మరి ఇంకా 1 మిలియన్కి ఇంకా ఎంతమంది ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. అందుకనే అండ్ బ్యాచ్ రిమూవ్ అయితే అయ్యింది. అండ్ కృష్ణ అన్న కూడా మీ అందరికీ తెలిసి ఈ మధ్యన కొద్దిగా ఇనాక్టివ్గా ఉన్నాడు, అండ్ మహి గేమ్స్ అన్న కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళకైతే బ్యాచ్ రిమూవ్ అయితే అయ్యింది. మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఫ్రీ యూట్యూబ్లోకి యాక్టివ్గా వచ్చేస్తే మాత్రం బ్యాచ్ అయితే తప్పకుండా అయితే బ్యాక్ అయితే ఇస్తారు. అండ్ మీరు ఎవ్వరూ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వెరిఫికే టిక్ వచ్చిన తర్వాత అది ఎవరు చెప్పినా కూడా ఇంకా పోకుండా ఉంటుంది, బ్యాచ్ అయితే తప్పకుండా వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ కూడా మీరు ఎలాంటి బాధ పడక్కర్లేదు. అండ్ కృష్ణ అన్నకు వస్తుంది, మహి అన్నకు వస్తుంది, అండ్ ధనన్నకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ధనన్న మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్యన అన్న ఇంటికి అయితే వెళ్ళారనమాట, దానికి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కొద్దిగా కష్టంగా ఉంది, అందుకనే నా తీశారు అని చెప్పేసి డౌట్ మా నేను కనుక్కుంటే నాకైతే చెప్పారు. అంతే, ఇంతకు మించి అయితే ఏం కాదు, మీరు ఎవరు కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, బ్యాచ్ అయితే తప్పకుండా అయితే వస్తుంది. ఓకే, మీకు ఇందులో ఎవరు ఫ్యాన్ అయితే అనేది ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా మీరు మనకి వీ బ్యాచ్ అంటారా, మీ సపోర్ట్ ఉండి మనం చేస్తే డైలీ వీ బ్యాచ్ మనకైతే వస్తుంది, మీ సపోర్ట్ అయితే ఉండాలి, మీరు సపోర్ట్ ఉంటే మాత్రం వీ బ్యాచ్ పక్క అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మన వీ బ్యాచ్ గురించి ఎందుకు, అన్నాళ్ళ వీ బ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీ బ్యాచ్ అయితే ఎక్కడికి అయితే పోదు, మళ్ళీ వీడియోస్ అన్నాళ్ళు అప్లోడ్ చేస్తే డెఫినెట్గా వీ బ్యాచ్ అయితే రిటర్న్ అయితే వస్తుంది. ఓకే, తొందరలో వచ్చేస్తే నాకు మేబీ తెలిసి 2-3 డేస్లో అయితే వీ బ్యాచ్ అయితే వచ్చేయచ్చు, ఇంకెందుకు లేటు, మీరే హ్యాపీయా,
ఓకే అందరూ కూడా. సో ఇదనమాట ఈరోజు మన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అందరికీ బై ఫ్రెండ్స్, బై బై. మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.